మెదక్ జిల్లా చేగుంట మండలం జైత్రం తండా నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీ నిర్మాణం కోసం 20 లక్షల రూపాయలు మంజూరు అయిన శిలఫలకం వేసి సంవత్సరంన్నర గడుస్తున్నా ఇంతవరకు ఎలాంటి పనులు నిర్వహించకపోవడం సిగ్గుసేటని దుబ్బాక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండలంలోని జైత్రం తండా గ్రామంలో పర్యటించారు. అనంతరం చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి అంటే ఫ్లెక్సీలపైన మరియు ఒకరినొకరు విమర్శించుకోవడం కాకుండా అభివృద్ధి చేసి చూపించాలని శిలఫలకం వేసి సంవత్సరంన్నర గడుస్తున్నా పట్టించుకోకపోవడం ఎంత సిగ్గుగా భావిస్తున్నామన్నారు. అదేవిధంగా నిన్న జరిగిన భూంపల్లి కార్యక్రమంలో ఎమ్మెల్యే పైన ఎంపీ విమర్శ, ఎంపీ పైన ఎమ్మెల్యే విమర్శ చేసుకోవడం కాకుండా జైత్రం తాండాలో గ్రామ పంచాయతీ భవనం నిర్మించి ప్రజల వద్దకు ఓట్లకు రావాలని తెలిపారు. జైత్రం తండా గ్రామ పంచాయతీ భవనానికి భూమి విరాళంగా ఇచ్చిన లక్ష్మణ్ తాతగారి పేరు మీద ఇచ్చానని తెలిపినప్పుడు ప్రస్తుతానికి సంవత్సరంన్నర గడుస్తున్నా తెలంగాణ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడానికే ఉన్నది కానీ గ్రామ పంచాయతీలను పట్టించుకునే నాదుడే లేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి, కాశపోయిన శ్రీనివాస్, పురం ఆగం, స్టాలిన్, నర్సింహులు, బాలరెడ్డి, తాయ, వడ్ల నవీన్, ఆంజనేయులు, ఫకీర్ నాయక్, మోహన్, మధురిరాజు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఆఫీస్ శంకుస్థాపనకు ఇక్కడ శాసనసభ్యుడు గెలిచి అభివృద్ధిని పరుగు పెట్టిస్తా, కేంద్రం నుంచి నిధులు వేస్తా అని చెప్పి గొప్పలు చెప్పుకున్న రఘునందన్ రావు, అదేవిధంగా 2 సార్లు ఎంపీగా గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పల్లె ప్రగతి అంటే కేవలం శంకుస్థాపనలేనా? మీరు 2 పార్టీ నాయకులు ఫ్లెక్సీలు చింపుకొని వీధి పోరాటాలు చేసుకొని చిల్లర్గా ప్రవర్తన ఒకసారి ఆలోచన చేసుకొని మీకు నిజంగా ప్రజలపై సిద్ధసిద్ధి ఉంటే అభివృద్ధిలో పోటీ పడండి. అంతేగాని ఒకరు ఫ్లెక్సీ ఒకరు చింపుకొని జిందాబాద్ జిందాబాద్లను కొట్టుకొని కార్యకర్తలు బీరు దాయిపించి గొడవ సృష్టించి మీడియాలో హైప్ క్రియేట్ చేసి ఇలాంటి మీలాంటి నాయకులు ఇక్కడ గెలవడం చాలా సిగ్గుచేటు.